హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ అయితే ఒక మల్టిపుల్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. చిల్డ్రన్స్ డేది, అలాగే తులసి పూజ ఇవన్నీ చేశాను. సో అదన్నీ మీతో చూపిస్తాను. సో అయితే మా అన్విత్ మార్నింగ్ లేచాడు. లేచిన తర్వాత పౌడర్ బాక్స్ కనిపించింది, దాన్ని తీసుకొని పౌడర్ అంతా తీసుకున్నాడు. సో ఎర్లీ మార్నింగ్ మేకప్ అన్నమాట. ఎలా ఉన్నాడు చెప్పండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మనకి చిల్డ్రన్స్ డే సండే పడింది, బట్ మా వాళ్ళ ప్లే స్కూల్లో అయితే మండే సెలబ్రేట్ చేశారనమాట. అందుకే ఇక్కడైతే రెడీ అయిపోయారు. సో మా అక్షిత్ రెడీ అయిపోయి ఫోటో అనగానే ఆ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడనమాట ఫోటో తీయించుకోవడానికి. సో ఎలా ఉంది మా అక్షిత్ డ్రెస్? ఇది ఫస్ట్ బర్త్డే డ్రెస్ అనమాట. సో వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వైట్ అండ్ వైట్ వేసుకురమ్మన్నారు, సో అందుకే వైట్ కాంబినేషన్తో ఉన్నది వేశానమాట. సో చాలా క్యూట్ ఉన్నాడు కదా. నెక్స్ట్ ఇంకా ఆ డ్రెస్ కొంచెం ఫిట్ అయిందని చెప్పి ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో వేశాను. అలాగే ధీరుకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో వేసేసాను అనమాట. చక్కగా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఒకసారి బాయ్ చెప్పేయండి మా పిల్లలకి. ఇక్కడ ఇంకా ఈవినింగ్ అనమాట, మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అనమాట. ఇవి జొన్నలతో చేసిన అటుకులు. సో మా ఏరియాలో అమ్మడానికి వస్తున్నారనమాట. చాలా బాగుంటాయి అండ్ ఇవి స్వీట్ లాగా చేసుకోవచ్చు, అలాగే పాలల్లో కలుపుకొని తినేయచ్చు అనమాట. సో చాలా బాగుంటాయి. వీటిని ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసేసి పల్లీలు, అలాగే పుట్నాలు, అలాగే మసాలా దినుసులు అన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారా, పల్లీలు అయితే మనకి ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇందులో వేరుశనగుళ్ళు ఉంటాయి కదా, సో అవి కూడా వేస్తున్నాను కొన్ని. చూసారా, అవి పుట్నాలు అంటారు కదా, సో అవి కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో మొత్తం ఫ్రై అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇంక ఇందులో వేస్తే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా వెల్లుల్లి ఎక్కువ తినడము. సో వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇందులో కరివేపాకు, అలాగే ఉంటే ఎండుమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ కొత్తిమీర అవన్నీ లేవు. సో కరివేపాకు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేశాను అనమాట, లేదంటే మాడిపోతాయి కదా. సో అందుకోసం చూసారు కదా, మన తాలింపు అయితే చక్కగా ఫ్రై అయింది. వెల్లుల్లి అనేది మనకి గోల్డిష్ కలర్లో రావాలి. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ జొన్న అటుకులు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నార్మల్ అటుకులు అయితే తెలుసు, కానీ జొన్న అటుకులు అయితే ఈ మధ్య వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇందులో పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ సరిపోయేంత. సో ఇవన్నీ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయాలి. సో చక్కగా మిక్స్ చేసేసాను. సో నెక్స్ట్ తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కదా మనకి. సో ఆ తాలింపులో సో ఈ జొన్న అటుకులు అనేవి వేసేసి సిమ్లో పెట్టి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటాయి. సో స్నాక్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇక్కడైతే నేను తులసి పూజ చేసుకున్నాను అనమాట. సో తులసి కోటకి పెయింట్ కూడా వేసేసాను. సో పెయింట్ వేసి చక్కగా ఇలా బ్లూ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్తో శారీ కట్టి పూలతో అలంకరించేసి అలాగే ప్రసాదాలు కూడా చేసేసాను. సో పరమాన్నం, గారెలు, రైస్, పులిహోర ఇవన్నీ చేసేసిన. సో ఇక్కడైతే ఇంకా కూర్చొని నేను పూజ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. సో తులసి పూజ పక్కనే మన నేను ఇలా కొన్ని చెట్లు అయితే పెట్టేశాను అనమాట. సో ఎలా ఉంది, బాగుందా? మీలో ఎంతమంది తులసి పూజ చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈ శారీ అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. సో జస్ట్ 300 అండి, చాలా బాగుంది శారీ. సో మా నైబర్స్ అందరినీ పిలిచేసి అలాగే తాంబూలం కూడా ఇచ్చేసాను అనమాట.
సో మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని. ఫైనల్గా నా తులసి పూజ అనేది ఈ విధంగా జరిగిందనమాట. సో చాలా బాగుంది, మీరు కూడా అమ్మవారిని ఒకసారి దర్శనం చేసేసుకోండి. ఇదైతే ఈవినింగ్ అనమాట. సో ఫైనల్గా ఈవినింగ్ ఒకసారి దీపాలు వెలిగించేసి, సో 101 అయినా 51 అయినా అలా ఒత్తులు వెలిగించేసేయాలి. సో ఇక్కడ మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మా ధీరు చూసారా హారతిని ఎలా దండం పెట్టుంటాడో ఒకసారి చూసేయండి. చూసారా బాగా పెట్టుకుంటున్నారు ఇద్దరు. సో ఎలా ఉంది ఇవాల్టి వ్లాగ్, నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను కలుస్తాను మళ్ళీ ఒక కొత్త వీడియోతో. అంతవరకు బాయ్, టేక్ కేర్.